అసలు లైఫ్ లో ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండాలి. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఐడియల్ గా అలా ఉండిపోతారు, ఏం చేయరు. టెన్త్ అయిపోయింది అలా ఉండిపోతారు, డిగ్రీ అయిపోయింది ఉండిపోతారు, ఒకసారి ప్రయత్నం చేస్తారు ఫెయిల్ అయిపోతే ఉండిపోతారు. అసలు లైఫ్ లో ఏం చేయాలి, ఎలా ఉండాలి. ఆరుగురు స్నేహితులు ఫారెస్ట్ లోకి వెళ్తారు. ఫారెస్ట్ మొత్తం తిరిగి చూసి వద్దామని వాళ్ళు తిరుగుతూ తిరుగుతూ ఒకటి రెండు మూడు రోజులు అయిపోయింది. దారి తప్పిపోతారు, ఎటు పోవాలో అర్థం అవ్వట్లేదు. దాంట్లో ఒక వ్యక్తి అంటాడు, నాకు అనిపిస్తుంది ఈ లెఫ్ట్ కి వెళ్తే నేను బయటపడతానని, టౌన్ కి చేరుకుంటానని నాకు అనిపిస్తుంది అని చెప్పి లెఫ్ట్ కి వెళ్ళిపోతాడు. రెండో వ్యక్తి ఏం చేస్తాడు, నాకు అనిపిస్తుంది రైట్ కి వెళ్తే టౌన్ దగ్గరగా వస్తుంది, నేను రైట్కి వెళ్తానని చెప్పి రైట్కి వెళ్ళిపోతాడు. మూడో వ్యక్తి అంటాడు, లేదు ఏ దారి నుంచి అయితే మనం వచ్చామో అటు వెనక్కి వెళ్ళిపోతే అడవిలోంచి బయటపడతానని నాకు అనిపిస్తుంది అని చెప్పి వెనక్కి తిరిగి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు మూడో వ్యక్తి. నాలుగో వ్యక్తి అంటాడు, లేదు మనం నడుస్తున్న మార్గం సరైనదే, ఎటు తిరగకుండా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతే టౌన్ వచ్చేస్తుంది, అడవి దాటేస్తాను అని చెప్పి అతను స్ట్రైట్గా వెళ్ళిపోతాడు. ఐదో వ్యక్తి ఏం చేస్తాడు, అలా కాదు ఇక్కడ పెద్ద ఎత్తైన చెట్టు ఉంది కదా, ఈ ఎత్తైన చెట్టు ఎక్కుతాను, ఎటు దగ్గరగా దారి ఉందో చూస్తాను, దాన్ని తగ్గట్టుగా నిర్ణయం తీసుకుంటాను. ఎత్తుదగా చూస్తాడు, ఒక దగ్గర షార్ట్ రూట్ కనబడుతుంది, ఆ దారిని పట్టుకొని వెళ్ళిపోతాడు. ఆరో వ్యక్తి ఏం చేస్తాడు, మూడు రోజులు తిరుగుతున్నాము బయటపడలేకపోయాము, ఇంకా దారి దొరుకుతుందా, ఏం దొరకదులే అని చెప్పేసి ఓ చెట్టు కింద పడుకుంటాడు. ఈ ఆరుగురులో కరెక్ట్ చేసింది ఎవరు చెప్పండి, మొదటి వ్యక్తి, రెండో వ్యక్తి, మూడో వ్యక్తి, నాలుగో వ్యక్తి, ఐదో వ్యక్తి. ఎస్ ఆర్ నో? ఎస్. ఏం చేశాడు, ఏదో ఒకటి చేయడం కాకుండా అనాలిసిస్ చేశాడు, పరిశీలించాడు, తనకున్న రిసోర్స్ ని వాడుకున్నాడు, తనకున్న అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు, తెలివిగా ఆలోచించాడు, చెట్టెక్కాడు, దగ్గరగా ఉన్న మార్గాన్ని వెతికాడు, ఆ మార్గం నుంచి ముందుకెళ్ళాడు. మిగిలిన నలుగురు తప్పు చేశారా? తప్పు చేశారా అని చెప్పలేం. మొదటి వ్యక్తి విషయంలో ఏం జరిగింది, లెఫ్ట్కి వెళ్ళిపోయాడు, అది చాలా దూరమైన మార్గం, కానీ చివరికి పట్టణానికి చేరుకున్నాడు. రైట్కి వెళ్ళిన వ్యక్తి విషయంలో ఏమైంది, కొంచెం దూరం వెళ్ళగానే కొన్ని యానిమల్స్ ఎదురయ్యాయి, గుడ్లగూపలు ఎదురయ్యాయి, కొన్ని రకాల పక్షులు ఎదురయ్యాయి, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో నేర్చుకున్నాడు. నేర్చుకుంటూ నేర్చుకుంటూ బయటపడ్డాడు. వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన వాడి విషయంలో ఏం జరిగింది, ఎప్పుడైతే తను వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడో వెనక వీళ్ళలాగానే అడవిలో తిరుగుదామని వచ్చిన ఒక గ్రూప్ కలిసింది, ఆ గ్రూప్తో కలిసి వెళ్ళిపోతాడు. ఏం జరిగింది, కొత్త స్నేహితులు దొరికారు. స్ట్రైట్గా ముందుకు వెళ్ళిపోయిన వాడి విషయంలో ఏం జరిగింది, తను వెళ్తూ 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 ఒక ఫామ్ హౌస్ దొరికింది, అక్కడ వాళ్ళని కలిశాడు, అక్కడ వాళ్ళతో పాటు రెండు రోజులు అతిథిగా ఉన్నాడు, అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాడు, తనకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. అందరూ ఏదో విధంగా పట్టణానికి చేరుకున్నారు. పట్టణానికి చేరకుండా అడవిలోనే ఉండిపోయింది ఎవరు, ఆరో వ్యక్తి. ఏ ప్రయత్నం చేయకుండా ఆగిపోయిన వాడు ఓడిపోయాడు. సార్ మనం జీవితంలో ఆగకుండా ప్రయత్నం చేయాలి. ఏ ప్రయత్నం చేస్తావచ్చాయి, నువ్వు చేసిన ప్రయత్నం వల్ల త్వరగా గెలుస్తావు లేక ఆలస్యంగా గెలుస్తావు, గెలుస్తావు కదా. ఆగిపోకూడదు. ఆగిపోయావు అంటే ఓటమిని నువ్వే స్వీకరించావని ఒప్పుకున్నావని ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్తో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తూ చేస్తూ ముందడిగే వేయాలి తప్ప వెనకడుగు వేయకూడదు, ఆగిపోకూడదు. ఆగస్ట్ 16వ తేదీ ఆదివారం రోజున సేల్స్ స్ట్రాటజీస్ వర్క్షాప్ నేను కండక్ట్ చేస్తున్నాను. నీ దగ్గర ఉన్న ప్రొడక్ట్ నైనా, నీ దగ్గర ఉన్న సర్వీసెస్ నైనా, నీ దగ్గర ఉన్నటువంటి ఒక ఐడియానైనా, నీ దగ్గర ఉన్న ఒక ప్లాన్నైనా పబ్లిక్లోకి ఎలా సేల్ చేయాలి, పబ్లిక్లో ఎలా తీసుకుని వెళ్ళాలి, సేల్స్ స్ట్రాటజీస్ ఏంటి, ఎంత స్ట్రాటజికల్గా మనం ముందుకెళ్ళాలి అనే దాని గురించి వర్క్షాప్ ప్లాన్ చేశాను. మీకోసమే వర్క్షాప్లో అటెండ్ అయ్యి గొప్ప లాభాన్ని పొందొచ్చు. ఎవరైతే వర్క్షాప్లో అటెండ్ అవుతారో వారి కోసం నేను మెంటర్గా ఉంటాను, డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంటాను. ఇది గొప్ప అవకాశం. అంతేకాదు, ఆగస్ట్ 30వ తేదీన చేంజ్ యువర్ హ్యాబిట్స్, చేంజ్ యువర్ లైఫ్, నీ అలవాట్లు మార్చుకో, నీ భవిష్యత్తును మార్చుకో అనే వర్క్షాప్ కూడా ప్లాన్ చేయడం జరిగింది. అద్భుతమైన వర్క్షాప్. ఎలాంటి అద్భుతం అంటే, మీ జీవితంలో ఉన్న అలవాట్లే మీ భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి కదా,
అలవాట్లు మారిపోతే భవిష్యత్తు కూడా బ్రైట్ఫుల్గా మారిపోతుంది. అలాంటి వర్క్షాప్ ప్లాన్ చేయడం జరిగింది. మరి ఏ వర్క్షాప్ అయితే ఆగస్ట్ 30వ తేదీన చేంజ్ యువర్ హ్యాబిట్స్ చేంజ్ యువర్ లైఫ్ అనే వర్క్షాప్ ఏదైతే ప్లాన్ చేయడం జరిగిందో అది ఎవరికోసం ప్లాన్ చేసామంటే స్పెషల్లీ ఫర్ స్టూడెంట్స్, యంగ్ పీపుల్, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు, లైఫ్ లీడ్ చేస్తున్నారు, హౌస్ వైఫ్, పేరెంట్స్, ప్రతి ఒక్కరి కోసం. అయితే గతంలో నేను వర్క్షాప్ కండక్ట్ చేసినప్పుడు చాలామంది అన్నారు, సార్ ఇంత ఫీజు మేము పే చేయలేం సార్, 1000 రూపీస్ ఎలా పే చేయాలి సార్ అని చాలామంది అన్నారు. అలాంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని 1000 రూపీస్ ఉన్న వర్క్షాప్ అందరినీ దృష్టిలో పెట్టుకొని గొప్ప ఆఫర్తో పాటు అందరికీ అందుబాటులో ఉండే విధంగా కేవలం 250 రూపీస్లో వర్క్షాప్ మీకోసం ప్లాన్ చేశాను. ఈ వర్క్షాప్లో కలిగే లాభం ఏంటో తెలుసా? ఎవరైతే వర్క్షాప్లో అటెండ్ అవుతున్నారో వారి కోసం నేను ఒక మెంటర్గా ఉంటాను రాబోయే 6 నెలల వరకు మీ అవసరానికి తగ్గట్టుగా. అది ఎలా ఉంటుందో మీకు ఆ వర్క్షాప్లో తెలియచేయడం జరుగుతుంది. సో ఇంతమంది అయితే గొప్ప ఫ్రెండ్స్, రియల్ ఫ్రెండ్స్ని కలిగి ఉన్నారో అందరికీ కంగ్రాచులేషన్స్. ఎవరైతే ఫ్రెండ్ లేడు, నాకు మంచి స్నేహితుడు లేడు అని బాధపడుతున్నారో బాధపడాల్సిన అవసరం లేదు. నేను మీకు స్నేహితుడిగా ఉండడం కోసం నేను సిద్ధంగా ఉన్నాను. ఐ వెల్కమ్ యూ ఆల్ టు ద వర్క్షాప్స్.